కోట్లాది మంది హిందువుల భక్తి శ్రద్ధలతో సేవించే తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రం అవడం పట్ల జమ్మలమూడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిందని మండిపడ్డారు. ప్రజలంతా తిరస్కరించారు కాబట్టి ఆ పార్టీలో నాయకులు ఎవరు ఉండలేకపోతున్నారని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ అంటే డైనోసార్ పార్టీ అని అంటున్న జమ్మలమూడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. హిందువులు అటు పవిత్రంగా భావించేటువంటి తిరువల శ్రీమారి లడ్డూకి సంబంధించి కూడా వస్తున్నటువంటి వార్తలపై అటు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అటు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సరే చెప్పండి, అంటే కోట్లాది మంది హిందువులు కూడా పవిత్రంగా పూజించేటువంటి శ్రీవారి వెంకన్నకు సంబంధించి కూడా ఇటు ప్రసాదానికి సంబంధించి కలిసి జరిగిందంటే ఏం జరుగుతుంది, అసలు ఏం చెప్తారు? అసలు సంవత్సరానికి 3 కోట్ల మంది దైవ దర్శనానికి పోతారు. ధర్మ సంస్కృతిని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. వీళ్ళు అధర్మాన్ని మెయింటైన్ చేసినారు. ధర్మారెడ్డికి ధర్మం లేదు, కరుణాకరెడ్డికి కరుణ లేదు, ఆ సుబ్బారెడ్డి మరొక దరిద్రుడు, వాళ్ళ బంధువులు సర్వనాశనం చేసినారు తిరుమల. గతంలో ఒకసారి ఆయన, మరొకసారి ఇప్పుడు కరుణాకరెడ్డి, వైవి సుబ్బారెడ్డి 2 టర్ములు ఏకంగా ఎన్ని కాలంటే ఆయన అవగతలు చేశారు. అందులో నాకు దృష్టిలో వాళ్ళు చేసినది ఇది ఒక చిన్న పార్టీ, ఎన్నో చేసినారు. అంటే ఈ సవాలు ఇస్తున్నారు సార్ కూటమి ప్రభుత్వానికి, అది కనుక నిరూపణ అయితే మాత్రం ఏ ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పి కూడా నిన్న సుబ్బారెడ్డి కూడా కామెంట్ చేశారు. దీని సంబంధించి అంబటి రాంబాబు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియదు అనేది చంద్రబాబు గారు మీద చేస్తున్నట్టు ఎక్కడే చెప్తారు. అసలు అంబటి రాంబాబు సాధారణంగా ఏది మంచి కోరడు, మంచి మాట్లాడు. వైజ్ సుబ్బారెడ్డి ఏంది ఛాలెంజ్ చేసి తప్పు, మళ్ళీ ఛాలెంజ్ బయటకు వస్తారు కదా, బయటికి తీస్తారు కదా, అప్పుడు ఏమి చేస్తారు? అప్పటికే పార్టీ పోయింట్, అది ఇంకా అంతరించి పెట్టాది, అంతరించిన డైనోసార్ పార్టీకి వీళ్ళు ఎవరు నిలబడరు, బెటర్ అయినా కూడా వెళ్ళిపోతాడు. కూటమి ప్రభుత్వానికి సంబంధించి 100 రోజుల పరిపాలనకు సంబంధించి ఏం చెప్తారు, ఎట్లా ఉంది? ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది సార్? నేను నిన్ననే జమ్మనమడుగులో మరొకసారి పునఃప్రారంభం అన్న క్యాంటీన్, జనాలు గుమికున్నారు, మంచి జరుగుతుందని తెలుసు. కరెంటు కోతలు లేవు, వాతలు లేవు. ఇసుకలో చాలా వరకు రెక్టిఫికేషన్ జరిగింది, త్వరలోనే ఎక్సైజ్ పాలసీ జరగబోతుంది. అసలు పెన్షన్ టెన్షన్గా 3 సార్లు నెల, ఒక మొన్నైతే ఒకరోజు ముందుగానే ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడం జరిగింది. అసలు 1600 కోట్లకు పైగా బాకీలు రైతులకు ఇవ్వడం జరిగింది. నీరు చెట్టు బిల్లుస్ ఇవ్వడం జరిగింది. అన్నీ చేస్తారు నమ్మకం అందరికీ ఏర్పడింది. ఇది ఒక మంచి ప్రభుత్వం, గ్యారంటీ ప్రభుత్వం, అశ్యూర్డ్ ప్రభుత్వం అని ప్రజల్లో ఉంది, ఉద్యోగస్తుల్లో సైతం ఉంది. నిరుద్యోగ సమస్య దినానికి డిఎస్సి నోటిఫికేషన్ కూడా జరిగింది. త్వరలోనే ఆ చెప్పబడిన 6 పథకాలు గ్యారంటీ అమలు కాబోతున్నాయి. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ప్రజలకు అతినమ్మకం ఉంది, వాళ్ళపైన అపనమ్మకం ఉంది. మా మీద అతినమ్మకం, వాళ్ళ మీద అపనమ్మకం, ఇదే కాంపిటీషన్. యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తా ఉంటే అటు జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలకు వెళ్తూ తల్లికి పిల్లలకు అన్యాయం జరిగింది, వారికి 15,000 రాలేదు, అదేవిధంగా జగన్ ఉంటే ఈ ఓడి వచ్చేది, ఈ విధంగా చెప్పి కామెంట్ చేస్తాను. అదేం చెప్పి అసలు జగన్ ఎన్ని కావాలంటే అని అవగతవకలు చేసి తనే దొంగ సారాయి, సారాయిని బాటిల్లో పోసి లిక్కర్గా అమ్మిన జగన్ రెడ్డి కూడా కామెంట్ చేయకు, అసలు అర్థం లేదు, అర్థం లేదు, అర్హత కూడా లేదు. జగన్కు కామెంట్ చేసే అర్హత లేదు, అందులో అర్థము లేదు. ఫైనల్గా ఈ ఏదైతే ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి బీజేపీ తరఫున ఏం డిమాండ్ చేస్తారు? బీజేపీ కూడా ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ వేస్తుంది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం ప్రజలే నిర్ణయిస్తారు. అయితే ఏదైతే ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటి డిమాండ్ వేస్తాం, అటు ఏదైతే ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులను కూడా అటు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాజ్ కుమార్, మహా న్యూస్, విజయవాడ బీజేపీ కార్యాలయం నుంచి.